హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది వచ్చేసి మనకు 8th లెక్చర్. ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనము ఆర్డర్ ఏంటి, డిగ్రీ ఏంటి, అండ్ ఫార్మేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఫామ్ చేస్తాము, బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ ఫంక్షన్ అండ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్, అండ్ దీని ముందు క్లాస్లో లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూసాము, అందులో మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ ఏ విధంగా యూస్ చేస్తాము, మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ ఏ విధంగా యూస్ చేస్తామో చెప్పాను. బట్ ఈ క్లాస్ ఏంటంటే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ యూస్ చేసి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామనేది చెప్తాను, వినండి. అండ్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా మనం ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ఇచ్చినటువంటి ఈక్వేషన్ లీనియర్ అయితే కనుక లెగ్రాంజెస్ చెప్పుకున్నాం కదా, మరి లీనియర్ అని ఎప్పుడు అంటాం మనము, పి ఆఫ్ పి. యాక్చువల్ లెగ్రాంజెస్ ఫామ్ ఏంటి ఇక్కడ, పి ఆఫ్ పి క్యూ ఆఫ్ క్యూ విచ్ ఇస్ ఈక్వల్ టు జెడ్ ఆర్ ఫార్మాట్లో ఉంటే మనం దాన్ని ఏమంటాము, లెగ్రాంజెస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అవునండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫామ్, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫామ్, ఏ ఫామ్లో ఉంది బేటా, పి ఆఫ్ పి క్యూ ఆఫ్ క్యూ is equal to R. Ante, the given equation is Lagrange's linear differential equation. Therefore, P, small p, ఇది స్మాల్ p నా ఇచ్చిన దాంట్లో, P tan x plus Q tan y equal to tan z is Lagrange's linear పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది లెగ్రాంజెస్ పార్షల్ లీనియర్ పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే దీనికి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి అని అంటే మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, యూ హ్యావ్ టు రైట్ ఫస్ట్ వాట్ ఈజ్ క్యాపిటల్ పి హియర్. ఇక్కడ మనకి క్యాపిటల్ పి అంటే ఏంటి, స్మాల్ పి పక్కన ఉన్నటువంటి వాల్యూ క్యాపిటల్ పి టాన్ ఎక్స్. మరి క్యాపిటల్ క్యూ ఏంటి నాన్న, స్మాల్ క్యూ పక్కన ఉన్నటువంటి వాల్యూ టాన్ వై. అండ్ వాట్ ఈజ్ అవర్ ఆర్ ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్, టాన్ జెడ్ అవునా ఇచ్చారు. నేను దీనికి ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి, దేర్ ఫోర్ దీన్ని మీరు వన్ అనుకోని, ఆక్సిలరీ ఈక్వేషన్ what is auxiliary equation, auxiliary equation is what, dx by p dy by q is equal to dz by r. avuna simple ga untundi grouping lo, manam grouping chestunnam ikkada not multipliers, okay. Dx by p, dx by p ante enti tan x, dy by q ante enti beta tan y, dz by r ante enti టాన్ జెడ్. మనకు ఒకటి తెలుసు మేడం, ఇది డిఫరెన్షియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ ఉంది కదా, సింపుల్గా మనం సైన్ బై కాస్ అని రాయొచ్చు. అవునా, నేనేం చేస్తానంటే మేడం ఎందుకు మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ చేస్తున్నారు, యూ కెన్ కన్సిడర్ ఎనీ టూ, దీస్ టూ ఆర్ దీస్ టూ ఆర్ ఫస్ట్ అండ్ లాస్ట్, సింపుల్గా ఉండాలి. ఇంటి ఆఫ్టర్ వేరియబుల్ సపరేబుల్ కనుక పాసిబుల్ అయితే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్కి వెళ్ళిపోదాం, ఓకేనా. వేరియబుల్ సపరేబుల్ పాసిబుల్ కాదు అంటే మనం మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ టూ కన్సిడర్ చేస్తాను, ఓకే. ఇవి కన్సిడర్ చేస్తే, కన్సిడర్ ఫస్ట్ టూ ఏంటి, dx బై టాన్ ఎక్స్ ఈక్వల్ టు dy బై టాన్ వై. చూడండి నాన్న, మీరు ఈ రెండు కన్సిడర్ చేస్తే వేరియబుల్ సపరబుల్ అనేది ఈజీ ఉంది, పాసిబుల్ అవుతుంది, అందుకని ఇవి రెండు కన్సిడర్ చేశాను. ఆల్రెడీ వేరియబుల్ సపరబుల్ అయి ఉన్నాయి, అప్లై ద ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ dx బై టాన్ ఎక్స్ అండ్ dy బై టాన్ వై. నేనేం చేస్తానంటే నా కన్వీనియంట్ కోసం ఈ టాన్ని సారీ టాన్ని 1/tan అంటే కాట్ కదండి, కాటెక్స్ అని రాస్తాను ఫస్ట్, కాటెక్స్ అని రాసి అప్పుడు నేను డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చేస్తాను కాట్ వై డివై. చూడండి నాన్న, కాట్ అంటే ఏంటిది, ఏమని రాయొచ్చు నేను, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని రాయండి.
ఎందుకో చెప్తాను. కాట్ వై బై సైన్ వై అని రాయండి. ఎందుకంటే నానా ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అవునా. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ లాగ్ ఎక్స్. కనిపిస్తుందా, రాయొచ్చా ఇక్కడ? ఎస్. దీన్ని నేను ఏమని రాయొచ్చు, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా యూజ్ చేశాను, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ సైన్ ఎక్స్. ఇక్కడ కూడా ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఎక్స్ ఇస్ లాగ్ సైన్ వై వస్తుంది. ఆర్బిటరీ కాన్స్టెంట్ లాగ్ సి వన్ అనుకుందాం, అవునా. ఇది ఇది టర్మ్ నేను తీసుకొచ్చాను అనుకోండి, ఎలా రాయొచ్చు నేను, లాగ్ సైన్ ఎక్స్ మైనస్ లాగ్ సైన్ వై ఈక్వల్ టు లాగ్ సి వన్. ఇజ్ ఇట్ విజిబుల్? ఓకే, ఇప్పుడు ఇది లాగ్ ఏ మైనస్ బిలో ఉంది అంటే లాగ్ ఏ బై బి అని రాయొచ్చు, సైన్ ఎక్స్ బై సైన్ వై అని రాయొచ్చు లాగ్ సి వన్. ఈ లాగ్ లాగ్ గెట్ క్యాన్సిల్, నాకేం మిగులుతుంది, దేర్ ఫోర్ సైన్ ఎక్స్ బై సైన్ వై ఈక్వల్ టు సి వన్, అవునా. ఇది ఒకటి వచ్చిందండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవి రెండు తీసుకుంటాను, ఇవి రెండు తీసుకుంటే దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. డివై బై టాన్ వై, వన్ బై టాన్ అంటే నేను దీన్ని ఎలా రాయొచ్చు, నేను కాట్ అని రాయొచ్చు కదా, కాట్ వై అని రాయండి, కాట్ వై. వన్ బై టాన్ జెడ్ అంటే కాట్ జెడ్ అని రాయండి. ఇప్పుడు వేరియబుల్ ఆల్రెడీ సపరేట్ అయి ఉన్నాయి, అప్లై ద ఇంటిగ్రేషన్ కాట్ వై డివై ఈక్వల్ టు కాట్ జెడ్ డిజెడ్ సేమ్ లైక్ హియర్ కా. ఇక్కడలాగా నేను కాస్ బై సైన్ అని రాస్తాను, ఎఫ్ డాష్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ సైన్ వై వస్తుంది, లాగ్ సైన్ జెడ్ వస్తుంది, ఆటోమేటికల్లీ లాగ్ సి టూ అంటాను. ఇది లాగ్, ఇది తీసుకొస్తే లాగ్ ఏ మైనస్ బి అంటే లాగ్ సైన్ వై మైనస్ సైన్ జెడ్ అంటే లాగ్ ఏ బై బికి కన్వర్ట్ చేస్తాను. ఓకే, బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ చేసేస్తే నాకు సి టూ వాల్యూ వస్తుంది. దేర్ ఫోర్ సి టూ ఈక్వల్ టు వాట్ సైన్ వై బై సైన్ జెడ్. నాకు సొల్యూషన్ ఎలా రాస్తాను నేను, జనరల్ సొల్యూషన్ ఈజ్ పై ఆఫ్ సి వన్ కామా సి టూ ఆర్ ఎఫ్ ఆఫ్ యువర్ విష్ పై ఆఫ్ సి వన్ కామా సి టూ ఈక్వల్ టు జీరో. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నాకు పై ఆఫ్ సి వన్ అంటే ఎంత వచ్చింది బేట, సైన్ ఎక్స్. పై ఆఫ్ సి వన్ ఈజ్ దిస్ సైన్ ఎక్స్ బై సైన్ వై కామా సి టూ ఎంత వచ్చింది నాకు, ఇక్కడ ఇక్కడ ఉంది కదా సి టూ, సైన్ వై బై సైన్ జెడ్. ఈ విధంగా మనం జనరల్ సొల్యూషన్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ అనేది సింపుల్గా ఉన్నప్పుడు, వేరియబుల్ సపరేబుల్ సాల్వ్ చేయడానికి వీలైనప్పుడు మనం మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ చేస్తాం. ఓకేనా, ఇందులో ఇంకొక ప్రాబ్లం చూద్దాం, తర్వాత మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ చేద్దాం. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, సెకండ్ వన్ సాల్వ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పి రూట్ ఎక్స్ ప్లస్ క్యూ రూట్ వై ఈక్వల్ టు రూట్ జెడ్. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ మనకు ఏ ఫామ్లో ఉంది, పి ఆఫ్ పి క్యూ ఆఫ్ క్యూ ఈక్వల్ టు ఆర్ ఫామ్లో ఉంది, కాబట్టి ఇది లెగ్రాంజెస్ పార్షియల్ ఈక్వేషన్, అవునా. లెగ్రాంజెస్ లీనియర్ ఈక్వేషన్ కాబట్టి మనము దీనికి సొల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ దిస్ ఇస్ పి రూట్ ఎక్స్ ప్లస్ క్యూ రూట్ వై ఈక్వల్ టు రూట్ జెడ్ వన్ అనుకోని, ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, చాలా ఫాస్ట్గా చెప్తానండి, పి ఆఫ్ పి ప్లస్ క్యూ ఆఫ్ క్యూ మీరు ఎగ్జామ్లో నీట్గా రాయండి ఈక్వల్ టు ఆర్ ఫామ్లో ఉంది, కాబట్టి నేను ఇక్కడ క్యాపిటల్ పి అంటే స్మాల్ పి పక్కన ఉన్నటువంటి వాల్యూ అంటే రూట్ ఎక్స్, మరి క్యాపిటల్ క్యూ అంటే స్మాల్ క్యూ పక్కన ఉన్నటువంటి వాల్యూ, జెడ్ అంటే ఇట్ సైడ్ అండి, జెడ్ ఈక్వల్ టు ఆర్, అవునా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఇది కనుక లెగ్రాంజెస్ అయినప్పుడు మనం ఫస్ట్ రైట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ని ఏ విధంగా రాస్తానంటే, మనకు తెలుసు ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ ఏంటిది, డిఎక్స్ బై పి ఇజ్ ఈక్వల్ టు డివై బై క్యూ ఇజ్ ఈక్వల్ టు డిజెడ్ బై ఆర్, అవునా, డిజెడ్ బై ఆర్. ఇక్కడ పి ఏముంది, క్యాపిటల్ పి ఏముంది మనకి, డిఎక్స్ బై రూట్ ఎక్స్,
క్యాపిటల్ క్యూ ఏముంది? డివై బై రూట్ వై, అవునా? జెడ్ జెడ్ అంటే ఏముంది? డిజెడ్ బై ఆర్ఆర్ అంటే ఏముంది? జెడ్ ఉంది, రూట్ జెడ్ నానా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి అమ్మ, ఎప్పుడైనా రెండు ఈ రెండు ఫంక్షన్స్ ఆర్ ఈ రెండు ఈక్వేషన్స్ ఆర్ ఈ రెండు ఆర్ దీస్ టూ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ తీసుకున్నప్పుడు వేరియబుల్ సపరబుల్ అనేది ఈజీ ఉంది అంటే దెన్ గో ఫర్ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్. వేరియబుల్ సపరబుల్ క్రిటికల్గా ఇది రెండు ఫంక్షన్స్ మిక్స్డ్గా ఉంది, వేరియబుల్ సపరబుల్ చెయ్యలేము అన్నప్పుడు దెన్ గో ఫర్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్. దిస్ ఇస్ అ మెయిన్ డిఫరెన్స్. ఓకే, నేను ఫస్ట్ టూ తీసుకుంటున్నాను. ఈ టూ తీసుకుంటే ఏమవుతుంది? డిఎక్స్ బై రూట్ ఎక్స్. ఓకే, ఇక్కడ నాకు సపరేటింగ్ ద వేరియబుల్స్ ఆల్రెడీ అయ్యింది కాబట్టి అప్లై ద ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై రూట్ ఎక్స్ అంటే ఏంటిది మనకి? 2 రూట్ ఎక్స్, అవునా? 2 రూట్ ఎక్స్ దీని ఫార్ములా 2 రూట్ వై. ఓకే, ప్లస్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్ C1 వస్తుంది, అవునా? ఎస్. ఈ టర్మ్ ని తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది? 2 రూట్ ఎక్స్ మైనస్ 2 రూట్ వై ఈక్వల్ టు C1. ఆర్ 2 కామన్ తీసేసాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రూట్ ఎక్స్ మైనస్ రూట్ వై. వాట్ ఇస్ ద వాల్యూ హియర్? రూట్ ఎక్స్ మైనస్ రూట్ వై. లేదు అని అంటే ఈ 2 ఈ వీటిని ఇక్కడనే క్యాన్సిల్ చేసేసామనుకోండి, ఓన్లీ రూట్ ఎక్స్ మైనస్ రూట్ వై ఉంటుంది. 2 క్యాన్సిల్ చేసేసాను. ఓకే, అప్పుడు రూట్ ఎక్స్ మైనస్ రూట్ వై ఈక్వల్ టు C1 ఒకటి వచ్చింది. ఇది నాకు ఒక సొల్యూషన్. ఓకే, ఇప్పుడు నేను అగైన్ ఐ గోయింగ్ టు కన్సిడర్ దీస్ టూ, లేదంటే ఈ రెండు ఏదైనా తీసుకోండి. ఓకే మేడం, ఎప్పుడు ఇవైనా ఇవి తీసుకుందామంటారు? ఓకే ఫైన్, డిఎక్స్ బై రూట్ ఎక్స్ ఈక్వల్ టు డిజెడ్ బై రూట్ జెడ్. చూడండి నాన్న, ఎక్స్ టర్మ్స్ ఎక్స్ వై డిఎక్స్ వైపు ఉన్నాయి, జెడ్ టర్మ్స్ డిజెడ్ వైపు ఉన్నాయి, అంటే వేరియబుల్ సపరబుల్ ఆల్రెడీ చేసింది కాబట్టి అప్లై ద ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై రూట్ జెడ్ డిజెడ్, అవునా? రూట్ ఎక్స్ 1 బై రూట్ ఎక్స్ 2 రూట్ ఎక్స్ 2 రూట్ జెడ్ అవుతుంది, ప్లస్ C2 ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్. ఈ 2 క్యాన్సిల్ చేసేస్తే ఈ జెడ్ని ఇటువైపు తీసుకొస్తే ఈక్వల్ టు రూట్ ఎక్స్ మైనస్ రూట్ జెడ్ ఈక్వల్ టు C2. అంటే నాకు రెండు సొల్యూషన్స్ వచ్చినాయి, అవునా? దేర్ ఫోర్ వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ హియర్? జనరల్ సొల్యూషన్ ఈజ్ ఐదర్ పై ఆఫ్ C1, C2 ఈక్వల్ టు 0 ఆర్ ఎఫ్ ఆఫ్ C1, C2. నాకు C1 అంటే ఎంత వచ్చింది నాన్న? ఇక్కడ రూట్ ఎక్స్ మైనస్ రూట్ వై. ఇక్కడ C2 అంటే ఎంత వచ్చింది? రూట్ ఎక్స్ మైనస్ రూట్ జెడ్. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. మీకు అర్థమైంది కదా, మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ ఎప్పుడు చేయాలి? వేరియబుల్ సపరబుల్ అనేది పాసిబుల్ అయితే దెన్ గో ఫర్ ద మెథడ్ ఆఫ్ గ్రూపింగ్. ఇక్కడ నుంచి ఆఫ్టర్ రైటింగ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్, ఇఫ్ ద వేరియబుల్ సపరబుల్ ఈజ్ పాసిబుల్ దెన్ గో ఫర్ ద మెథడ్ ఆఫ్ గ్రూపింగ్, ఆర్ ఎల్స్ గో ఫర్ ద మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్. మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.